ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. మరి బైబిల్ ఉమెన్ 2023లో విశ్వాస వనితలు, లేకుంటే మన దైవ వనితలు, దేవుని సేవలో వనితలు, మరి సాహస వనితలు, విశ్వాస వనితలు, మరి దేవుని సేవలో స్త్రీలు ఎంతోమందిని మనము బైబిల్లో చూస్తూ ఉంటాము. మరి ఈసారి ముఖ్యంగా మిషనరీ వర్క్ చేసిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు I was really very much pondering to speak about Ida Scudder. Ida Scudder గురించి నేను విశదీకరంగా చదివి ఉన్నాను. నాకు చాలా నచ్చిన అంటే ఆ మిషన్ వర్క్, ఆ విజను, ఆ ప్రయాస, ఆ సాహసము అంతా కూడా మరి దేవునిలో ఉండి దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించుకొని మరి ఈ ఐడా స్క్రూడర్ అనే డాక్టరు మరి 1800 ఆ ప్రాంతం 1900 ప్రాంతంలో మన దేశంలో గొప్ప సేవ చేసిన ఒక స్త్రీ యొక్క మిషనరీ వర్క్ని మనం చదివిన్నాను. చాలాసార్లు ఈ ఈవిడ చరిత్రను, ఈమె బయోగ్రఫీని యంగ్ టీనేజ్ గర్ల్స్కి, మన టీనేజ్ సండే స్కూల్ వాళ్ళకి చెప్పి ఉన్నాను. సో ఈ వాక్యాన్ని డీటెయిల్గా చూడకముందు యిర్మీయా గ్రంథము 5వ వచనము, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇది యిర్మీయా ప్రవక్తకు బయలుపరిచిన దేవుని వాక్యము. ఆ రోజున మరి యిర్మీయా ప్రవక్తకు బయలుపరచబడింది. మన విషయంలో కూడా దేవుడు బయలుపరుస్తూనే ఉంటారు, కానీ మనము తెలుసుకోకుండా చాలాసార్లు మన ఓన్ ప్రణాళికలకు మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాము. కానీ మనం తెలుసుకోవాలి, దేవుడు మనని పిలిచి తన పని కొరకు, మనని నిర్మించుకొని పని కొరకు ఆయన చిత్తం ఏంటో మనకు ముందుగానే తెలుపటానికి ఎన్నోసార్లు సంఘటనల ద్వారా, వాక్యం ద్వారా, మనుషుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఐడా స్క్యూడర్ అనే మిషన్ వర్క్ ఈవిడ స్టోరీని చదివినప్పుడు నిజంగా దేవుడు ఎన్నెన్నో పరిస్థితులను మన ముందుకు తీసుకొచ్చి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడని నాకు అర్థమైంది. సో గాడ్ విల్ స్పీక్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఈ ఐడా జీవిత చరిత్రను ఒకసారి మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఆవిడ ఒక ఫ్యామిలీ, మంచి మిషనరీ కుటుంబంలో జన్మించింది. ఆవిడ తాతగారు డాక్టర్ రెవరెండ్ జాన్ స్కూడర్, ఆయన మొదటిసారిగా ఇండియాకి మిషనరీగా వచ్చారు. తర్వాత వాళ్ళ ఆయన కుమారుడు డాక్టర్ జాన్ స్కూడర్ జూనియర్, ఆయన అందరిలోకి చివరి కుమారుడు. ఆయన భార్య సోఫియా ఇద్దరు కూడా మిషనరీస్గా తమిళనాడుకు వచ్చారు. అక్కడ మరి రాణిపేట్లో డిసెంబర్ 9వ తారీఖు 1870లో ఐడా సోఫియా పుట్టింది. ఆవిడకి 5 ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు, పెద్ద అన్నయ్యలు ఉన్నారు, తను ఒక్కతే ఆడపిల్ల ఆ ఇంట్లో. అయితే వాళ్ళు తమిళనాడుకు వచ్చింది మిషన్ వర్క్లో. మరి అప్పుడు 1870లో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఈ అమ్మాయి పుట్టిన తర్వాత, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు ఈమెని అమెరికాకు పంపిస్తారు. అమెరికా నుండి వచ్చిన మిషనరీలు వీళ్ళు. అయితే ఐడా ఎదుగుతూ ఉన్నప్పుడు చక్కగా తను అమెరికాలో చదువుకుంది, తర్వాత అమెరికాలోనే స్కూలింగ్ చేస్తూ ఉండే టైంలో వాళ్ళకి ఒక టెలిగ్రామ్ వస్తుంది, ఏంటండి వాళ్ళ మదర్ ఇండియాలో అనారోగ్యంగా ఉన్నారని. అప్పుడు వాళ్ళ తాతగారు ఏం చేస్తారంటే ఐడాను, వాళ్ళ అన్నయ్య హ్యారీని ఇద్దరిని ఇచ్చి మన షిప్లో మరి ఇండియాకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇండియాకి షిప్లో బయలుదేరి ఓడలో ప్రయాణం చేసి మరి బాంబేకి చేరుతారు. అక్కడ నుండి వాళ్ళు తమిళనాడుకి రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళ ఫాదర్ని కలుసుకొని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిని చూసి చాలా బాధపడుతుంది. అంటే 8 సంవత్సరాల చిన్న అమ్మాయి తల్లిదండ్రులు దూరంగా ఎదగడం మనం ఊహించుకోవచ్చు. అంటే ఆ చైల్డ్హుడ్ అంతా కూడా ఆమె ఆ మిషన్ వర్క్ని, వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో సేవ చేయడానికి వచ్చారు. సో వాళ్ళ తాతగారు ఆమె అమెరికాలో ఉండగా మరి దేవుని గురించి
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అక్కడ సేవ చేస్తున్నారు, వాళ్ళు డాక్టర్గా ఉన్నారు. తర్వాత అనేక మంది అనారోగ్య వాళ్ళకి, ఎందుకంటే ఇండియా దేశం పేద దేశము, బ్రిటిష్ పరిపాలనలో ఉంది, మరి అప్పుడంతా వాళ్ళు ఎలాగున్నారని చెప్పి వాళ్ళ తాతగారు ఎప్పుడు కూడా ఆవిడకి మిషన్ వర్క్ గురించి చెప్తూ వచ్చారు. సో కానీ అమ్మాయికి తల్లిదండ్రులు దూరంగా ఉన్నారన్న బాధ మట్టుకే తెలుసు, కానీ వాళ్ళు చేస్తున్న పరిచర్య, మిషన్ వర్క్ అంతగా ఆమెకి హృదయానికి ఏమీ అంతగా ఎఫెక్ట్ ఇవ్వలేదు. కానీ ఇంటికి చేరి వాళ్ళ నాన్నని చూసి కొంచెం బాధ అనిపించింది, ఇంతకాలం మమ్మల్ని వదిలేసావు నాన్న అని. కానీ ఎప్పుడైతే వాళ్ళ మదర్ని చూసిందో, వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేసరికి చాలా సిక్కుగా ఉండి ఉండడం చూసి పరిగెత్తి హత్తుకొని మరి వాళ్ళ అమ్మకు పరిచర్య చేయడం చేస్తుందన్నమాట. ఈలోపు వీళ్ళ నాన్న, వీళ్ళ మదరు, వీళ్ళిద్దరు కూడా మరి ఇండియాలో ఉండి అనేకమైన బాలబాలికలకు, అనాథ పిల్లలకు ఒక హాస్టల్, ఒక 100 మంది అబ్బాయిలు ఉండే హాస్టల్లో మరి స్కూడర్ డాక్టర్ జాన్ స్కూడర్ గారు ఎంతో సేవ పరిచర్య చేస్తూ మరి ప్రక్కనే ఉన్న దేవాలయాల ప్రక్కన ఉన్న ఐడిల్ వర్షిపర్స్కి వచ్చిన వాళ్ళకి వీళ్ళ అన్నయ్య హ్యారీ తను కూడా సేవ, దేవుని గురించి చెప్పడం చేస్తుండేవారంట. వాళ్ళందరూ కూడా అప్పుడు ఇంత బోధించడం అట్లాంటి ఏమి లేకపోయినప్పటికీ ఆమె ఆ చిన్న చిన్న పిల్లలకి దేవుని గురించి చెప్పడము, తర్వాత ఎందుకంటే ఆమె మనసులో నేను తిరిగి అమెరికాకి వెళ్ళిపోవాలి, నేనైతే ఇక్కడ మా వెకేషన్ కోసం వచ్చాను అనుకుంటూనే ఉందన్నమాట. సో అలా చూస్తూ మరి తను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇండియాలో ఎలా ఉంది, ఇండియా పరిస్థితులు ఏమి ఉన్నాయో లెటర్ రాస్తూ ఉంటుంది అన్నమాట. ఒకరోజు రాత్రి కూర్చొని ఆమె రూమ్లో వాళ్ళ ఫ్రెండ్ యానీ హ్యాకాక్కి భారతదేశం యొక్క పరిస్థితులు, భారతదేశంలో అనారోగ్యంగా ఎలా బాధపడుతున్నారో వీళ్ళందరి గురించి వింటూ నేర్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి ఎవరు తలుపు కొట్టిన చప్పుడైనప్పుడు బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను, ఒక మంచి పూజారి బ్రాహ్మణ్, ఆయన తలుపు కొడుతూ వాళ్ళ మీ నాన్నగారు ఉన్నారా, మరి మా వైఫ్ డెలివరీకి కష్టపడతా ఉంది, మీ నాన్నగారు వచ్చి రక్షించాలి అని చెప్తున్నారంట. అయితే ఆవిడని చూసి నువ్వన్నా వచ్చి, నేనన్నా వచ్చి మరి హెల్ప్ చేస్తాను అంటే, కాదు కాదు మగవాళ్ళే చేయకూడదు మా దగ్గర, నువ్వే రావాలి అని అన్నారంట. అయ్యో అవునా అని చెప్పేసి ఆమె మళ్ళీ నువ్వే ఉన్నావా, మీ నాన్నగారు లేరు, మీ నాన్నగారు ఉన్నా కూడా డాక్టర్ అయినా కూడా ఈ డెలివరీ విషయాలు మాత్రం మీ ఆడవాళ్ళే, లేడీ డాక్టర్సే చేయాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ముస్లిం అతను వచ్చాడంట. ఆయన కూడా మా తలుపు కొట్టినప్పుడు మరి నన్ను రమ్మంటాడు, ఏమైంది అని అడిగితే నా భార్య కూడా డెలివరీకి కష్టపడతా ఉంది, మరి నువ్వు వచ్చి ఏమైనా హెల్ప్ చేయవా అంటే, నేను మిడ్ వైఫ్ పని చేయమని అడిగితే నేను కాదు నేను ఇంకా చదువుకోలేదు, నేను స్టూడెంట్ని, నాకేం తెలీదు, మా నాన్నగారిని పిలుస్తానంటే లేదు నాన్నగారు రాకూడదు మగవాళ్ళని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోయాడంట. అలాగే ఇంకొక ఆయన కూడా వచ్చాడంట. ఒక ఆయన పేరు కమల్, వాళ్ళ బిడ్డకు చదువు చెప్తూ ఉండేదంట ఐడా స్కూడరు. వాళ్ళ అన్నయ్యతో వెళ్ళి దేవుని గురించి చెప్తున్నప్పుడు ఆ పక్కన ఆడుకునే అమ్మాయి అన్నమాట, వాళ్ళ ఫాదర్ అంట. సో ఆయన కూడా వచ్చి మరి ఇట్లా మా వైఫ్ డిఫికల్టీ ఉంది, మరి ప్రసవ వేదన పడుతూ ఉంది, మరి నువ్వు వచ్చి ఏమన్నా హెల్ప్ చేయవా అని అడుగుతున్నాడేమో అని ఆమె అనుకుందంట. కానీ లేదు నువ్వు రావడానికి వీల్లేదు, మీ నాన్నగారు వస్తారేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ లేదు నీవే వచ్చి చేయాలి అని అన్నాడు. నేను ఎలా రాగలను నాకు తెలియదు అని చెప్పేస్తే ఆయన కూడా వెళ్ళిపోయాడంట. సో ఈమె రూమ్లోకి వచ్చి చాలా బాధపడిందంట. అయ్యో ఏంటి ఇలాగా, ఎవరు కూడా మరి వాళ్ళ అవస్థలు పడుతున్నారంటున్నారు కానీ నా సహాయం తీసుకోవటం లేదు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, 3 స్త్రీలు మరి కష్టంలో వాళ్ళు చనిపోయే స్థితిలోకి ఉన్నారు, నేను లేడీ డాక్టర్ని అయ్యుంటే ఎంత బాగుండు, కానీ
వాళ్ళు నేను కనీసం ఏదన్నా సహాయం చేయడానికి అన్నా నేను వెళ్ళటానికి మరి ఇష్టపడినప్పుడు వాళ్ళు చదువు రాదు కాబట్టి వాళ్ళు రెఫ్యూజ్ చేస్తున్నారు. మరి ఫాదర్ ఏమో డాక్టర్, ఆయననేమో మరి మేల్ డాక్టర్ కాబట్టి వీళ్ళకి. సో ఇవన్నీ చూస్తూ ఆమె అనుకుంటుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వాక్యం చెప్తున్నాను, వాళ్ళ అవస్థను చూస్తున్నాను, కానీ నేను ఏం సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పేసి మరుసటి రోజు ఆమె బాగా ఆలోచిస్తూ ఉందంట. ఆలోచిస్తూ సర్వెంట్ని పంపించిందంట. పంపించి ఏమైందో చూసిరా, ఈ ముగ్గురు వచ్చారు అని చూస్తే తెలుసుకున్న వార్త ఏంటంటే ఆ ముగ్గురు ప్రసవ వేదన పడి మరి వాళ్ళు డెలివర్ చేయలేక ముగ్గురు స్త్రీలు చనిపోయారని తెలుసుకుంది. తెలుసుకొని చాలా బాధపడిందంట. చాలా బాధపడి ఇంకా వాళ్ళ మదర్ కొంచెం బాగైన తర్వాత తిరిగి అమెరికాకు వచ్చేసింది. 1894లో ఆమె అమెరికాకు తిరిగి బయలుదేరి వచ్చి మరి ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఆవిడ మెడికల్ స్కూల్లో చేరిందంట. చేరి మరి అప్పుడు మెడికల్ స్కూల్లో చేరుతూ చాలామందికి చెప్పిందంట, ఇండియాలో ఎన్నో మూఢాచారాలు, వాళ్ళకి నమ్మిక లేదు, ప్రార్థనకు రమ్మన్నా కూడా అడగటలేదు, కానీ వారు వాళ్ళ ఓన్ మూఢనమ్మకాలలో ఉన్నారు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం ఈ మూఢనమ్మకాలలో ఉన్నారని చెప్పి మరి ఎందరినో మాట్లాడుతూ వచ్చిందంట. మరి తను మెడికల్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ చాలామంది మరి ఆమెకు సపోర్ట్ చేశారంట. సపోర్ట్ చేస్తూ మరి ఇట్లా నేను మళ్ళీ వెళ్ళి నేను అక్కడ సహాయం చేయాలన్నప్పుడు మిస్టర్ షెల్ అనే అతను ముందుకొచ్చి, నువ్వు మంచి పని చేస్తున్నావు, అక్కడ మిషన్ పనే కాకుండా మిషనరీ వర్కే కాకుండా మరి ఎందరికో దేవుని సువార్తను ప్రకటిస్తున్నావు, వాళ్ళకు ఆదరణ చెప్తున్నావు, కనుక $10,000 ఇచ్చి $10,000 ఇచ్చి నువ్వు చిన్నగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మరి దానికి కావలసిన ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా నువ్వు తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పటికల్లా తను ఉమెన్స్ మెడికల్ కాలేజ్ నుంచి పాస్ అయ్యి తను ఫ్రెష్ డాక్టర్గా మరి తిరిగి ఇండియాకి వెళ్ళడానికి ఆమెకు దేవుడు సహాయం చేశాడు. సో దీంట్లో ఈ చిన్న పాఠంలో ఏం నేర్చుకోగలిగారు మన పిల్లలు అంటే, దేవుడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతారు. ఈరోజున మనతో కూడా, మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది అవస్థలు ఉన్నప్పుడు వాళ్ళ అవసరతమే ఏంటో మనం తెలుసుకొని వాళ్ళ అవసరతలకు కావలసినవి మనం ఇవ్వటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కానీ జస్ట్ వినేసి ప్రార్థన చేయడమే కాకుండా మనము మన పరిస్థితులను మార్చుకొని వాళ్ళకి సహాయపడటానికి మనం ప్రిపేర్ కావచ్చు. వాక్యం అదే చెప్తుంది, మనం ఏదో చూసి వాక్య యేసు ప్రభు కూడా అన్నారు, చలి కాచుకోవడం కష్టపడుతున్న వాడిని చూసి మరి బట్టలు ఇవ్వకుండా మేము ప్రార్థన చేస్తామని చెప్పకూడదని. ఎందుకంటే ఈవిడ చూసింది ముగ్గురు స్త్రీలు చనిపోవడము, నిస్సహాయ స్థితి చూసి వెంటనే ఆమె వచ్చేసి ఇంకేదన్నా కోర్సులో జాయిన్ కావచ్చు కదా, అమెరికా వదిలిపెట్టి వెళ్ళడం ఎందుకు, మిషన్ వర్క్ చూసింది, కళ్ళారా అవసరాలు చూసింది, వెంటనే ఆమె ఇక్కడికి వచ్చి దేవునికి వాయిస్, ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఆమెతో మాట్లాడాడు, నీ పరిస్థితులు ఉన్నాయి, నీవేమన్నా హెల్ప్ చేయవు, ఎందుకంటే నువ్వు తిరిగి ఇక్కడికి రావాలి అంటే నువ్వు చక్కగా లేడీ డాక్టర్ అయితే ఇంతమంది ప్రాణాలు రక్షించవచ్చు, దేవుని ప్రేమను చూపించవచ్చు, దేవుని సత్యం ఆయన వాక్యం వాళ్ళకి చెప్పవచ్చు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పరిచయం చేయొచ్చు. ఎంతోమందికి యేసు ప్రభు తెలియదు ఆ పరిసరాలలో మరి ఆ రోజులలో అని చెప్పి తను తిరిగి ఇక్కడికి వచ్చి ఆ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్ళిందంట. తిరిగి వెళ్ళి మరి అక్కడ చేయడానికి మనలో ఎంతమంది ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటాము, గమనించుకొని వీళ్ళ అవసరతలు ఏమై ఉన్నాయి, నేను ఎలా సహాయం చేయగలను అని మనం కూడా తలుచుకోవాలి. కానీ మనం స్వార్థంతో మన ఉద్దేశాలను మనమే నేర్చుకోకుండా స్త్రీలుగా మన ఎన్నో పరిస్థితులు, ఎంతోమంది స్త్రీలు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తున్నారు, మనం ఎన్నో చేయగలము కానీ మనము మన బ్యారియర్ దాటము, మన పరిస్థితులను దాటము. మన అవసరతలే మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి కానీ ఇతరుల అవస్థని మనకు కొంచెం సాక్రిఫైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత తిరిగి ఇండియాకు వెళ్ళాలంటే అది చాలా కష్టము, కానీ ఆమె హృదయంలో ఈ దృశ్యాలు, ఈ సంఘటనలు
దేవుడు తీసుకొచ్చాడు, మాట్లాడాడు. ఎందుకంటే యోహాన్ సువార్త 14:12 ఏం చెప్తుందంటే, నేను తండ్రి యద్దకు వెళ్ళిచ్చున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఈమె ఒక మిషనరీ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిందంటే, ఆవిడే ఆశీర్వాదకరంగా కాదు, ఇతరులను మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాము. ఇతరులను కూడా ఆశీర్వదించే వారిగా ఉండొచ్చు. దేవుడు మనలో ఉండి కూడా గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు. ఎలాంటి అడ్డంకులున్నా తొలగించగల దేవుడు. ధైర్యం చేయాలి, మనం సాహసించాలి, మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. కానీ మన బేరియర్లోనే, మన కంఫర్ట్ జోన్లో నుండి మనం ఎంతో చేస్తున్నామని ఎప్పుడు అనుకోదు. మరి ఐడా కూడా తను మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి ప్రతిరోజు, ఇంకా ఆమె డాక్టర్ అయింది, డిగ్రీ ఉంది, కానీ ఆమె చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే పురుషులు వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ అవస్థలు, వాళ్ళ కూతుర్లు కానీ అవస్థలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎక్స్పీరియన్స్, ఆయనను చూడనివ్వరు, కానీ ఈమెను చూడటానికి వాళ్ళు అనుమతించేవారు. కాబట్టి ఆమె ఆ అమెరికా లైఫ్ను వదిలిపెట్టి ఇండియాకు వచ్చి తర్వాత ఆమె పేషెంట్తో ఓపిక ఎదురు చూసిందంట. ప్రతి గృహాలకు వెళ్ళడం అంట, ట్రీట్ చేయడం అంట. కొన్నిసార్లు మరి ఫ్రెష్ డాక్టర్ కాబట్టి కొన్నిసార్లు ఆమె నర్వస్ ఉంటుంది. వాళ్ళ నాన్న సహాయం తీసుకుందామన్నా వాళ్ళు, ఈ పేషెంట్స్ వాళ్ళ హస్బెండ్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇలాగా ఆవిడ లేడీస్ని దర్శించడము, వాళ్ళ జ్వరాలు వాళ్ళ ఇవన్నీ చేయడము, ప్లస్ ఆమె సైమల్టేనియస్గా ఆమె ప్రతి పేషెంట్కి ప్రేయర్ చేయడము, వాళ్ళ అవసరం కంఫర్ట్ చేయడము, వాళ్ళని ధైర్యపరచడము, చిన్న చిన్నగా చిన్నపిల్లలకు వాక్యం చెప్పడము, అలా చేస్తున్నప్పుడు ఆ వెల్లూరు ప్రాంతం అంతా కూడా ఆమె చేస్తున్న సేవ, ఆమెకున్న జ్ఞానము మరి చాలా పేరు తెచ్చుకుంది అన్నమాట. అయితే దేవుడు కూడా ఆమెకు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగా మరి ఆమె వాళ్ళందరికీ కూడా ఈ మూఢ నమ్మకాలు తొలగించుకోవాలి. మీరు వాళ్ళని ఒక చిన్న అమ్మాయి పాపం అక్కడ అప్పుడేమో చైల్డ్ మ్యారేజెస్, తర్వాత ఆమె ఒక చిన్న అమ్మాయి అంట చాలా డీహైడ్రేట్ అయిపోతుందంట. కానీ ఆ డెలివరీ టైంలో వాళ్ళ మూఢ నమ్మకాలు నీళ్ళు కూడా ఇవ్వట్లేదంట. ఆ పిల్ల పెదవులు కూడా తెల్లగా అయిపోతుందంట. అప్పుడు ఈమె వెళ్ళి చూసి, లేదు మీరు ఇలా మూఢ నమ్మకాలు ఉండకూడదు, మెడికల్గా ట్రీట్ చేయాలి అని చెప్పి ఆమెకు వాటర్ ఇవ్వడము, నీళ్ళు ఇచ్చి ఆ అమ్మాయిని బ్రతికించిందంట. అప్పుడు వాళ్ళందరూ చూసి వాళ్ళు ఈ మందు విశ్వాసం ఉంచడము, ఈమె దగ్గరికి రావడము. ఎందుకంటే అప్పుడు మన ఇండియాలో ఉన్న మూఢనమ్మకాలు ఏంటంటే, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఏమేమో వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈమె వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో మరి మాట్లాడుతూ చేయడము, ప్రార్థన చేయడం ఇవన్నీ చేసిందో, వాళ్ళకి ఈమె మీద నమ్మకం కలిగిందంట. నమ్మకం కలిగి తర్వాత ఆమె గొప్పగా మరి ఒక చిన్న ఒకరిని కలుసుకొని, డాక్టర్ ల్యూ అని అతన్ని కలుసుకొని ఒక చిన్న డిస్పెన్సరీ, మొబైల్ డిస్పెన్సరీ ఓపెన్ చేయడము. దాని ద్వారా ఏమైందంటే, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరైతే ఊర్లలో విలేజెస్లో కూడా వాళ్ళకి రికవర్ చేయడము, వాళ్ళకి సర్జరీ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చిందనమాట. కానీ ఎంతోమంది పేషెంట్స్ రావడం ఎంతో విజృంభంగా చేస్తూ వచ్చిందంట. అయితే 1902 సెప్టెంబర్ 16, 1902 మరి ఏ మిస్టర్ షెల్ ఎవరైతే $10,000 ఇచ్చారో ఆ డాలర్లతో కట్టిన హాస్పిటల్ ఇనాగ్రేట్ చేశారంట. ఎంతోమంది ముస్లిం లేడీస్ ఎంతోమంది రావడం అంట. వాళ్ళందరికీ ఈమె చేయడము చేస్తూ ఉండగా మరి ఆమెకు అవసరత తెలిసింది. వీళ్ళ డెలివరీ టైంలోనే ఎంతోమంది మరి ఆ చుట్టుప్రక్కల పరిస్థితులు బాగలేక ఎంతోమంది చనిపోవడంతో తప్పకుండా ఒక ఉమెన్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, తర్వాత ఈ డిజీజెస్ కోసం చేయాలని చెప్పేసి ఆమె దినం రాత్రి మరి ప్రయాసపడటమే కాదు, క్రైస్తవ మరి అర్థాలు కూడా చెప్పడము, మరి వాళ్ళతో మాట్లాడడం చేస్తూ ఎంతోమందిని, యంగ్ ఉమెన్ని ట్రీట్ చేయడం చేస్తుందంట. అది రోడ్ సైడ్ క్యాంపుగా పెట్టి మరి ఆమె అక్కడ మొబైల్ హాస్పిటల్ కూడా
చేయడం చేసిందంట. ఆమెడు ఒక్కతే ఎలా చేయడం అని చెప్పేసి యంగ్ గర్ల్స్ని ట్రైన్ చేసిందంట. అప్పుడు వాళ్ళు అడ్డగించారంట, ఏంటి మేల్ డాక్టర్సే మంచిగా చేయగలరు కానీ మరి లేడీస్ ఇంత పెద్ద జాబ్ని ప్రాక్టీస్ రెస్పాన్సిబుల్గా చేయలేరని కొందరు ఆమెను అడ్డగించినారంట. కానీ ఆవిడ ప్రార్థన, మరి బైబిల్ పాఠములు చెప్పుకుంటూ, మరి ఆ ధైర్యాన్ని వహించుకుంటూ, ఎందుకంటే ఆమెకు ఆ విజన్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, ఆ సమర్పణ ఉంది, దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె చేస్తున్న ట్రీట్మెంట్ అప్పుడల్లా ప్రార్థన చేయడము మరి ఎంతో గొప్పగా జరిగింది. అయితే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆమెకు కేసరి హింద్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చిందంట. అప్పటికి ఆమె ఏజ్ 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ అంటే చూడండి, ఆమె చిన్నప్పటి నుంచి మరికి ఆమె ఉద్దేశం అంతా కూడా శ్రమ పడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని రక్షించాలి. ఆమె మంచి లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని ఆమె మెడికల్ స్కూల్లో జాయిన్ అయ్యి, ఆమెకు ఎంతో లిటరేచర్ ఇష్టం ఉండేందంట, ఇంగ్లీష్ టీచర్ కావాలని. కానీ ఇండియాలో ఉన్న పరిస్థితులు చూసి ఆమె మెడికల్ స్టడీస్ చదువుకొని మరి అక్కడ ప్రాక్టీషనర్ కోర్సు ఉమెన్ వాళ్ళకు ఓపెన్ చేయడము ఎంతోమందికి, మరి స్త్రీలకి, యంగ్ గర్ల్స్కి మరి టీచింగ్ చేస్తుందంట. టీచింగ్ చేయడము, మరి వాళ్ళకి మెడికల్ స్కూల్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ వెల్లూర్ అని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రోజున మరి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇన్ వెల్లూర్ అంటే ఎంతో మరి గొప్ప పేరు ప్రపంచంలోనే. ఎందుకంటే ఒక స్త్రీ, ప్రార్థనా స్త్రీ, సాక్రిఫైజింగ్ స్త్రీ, తర్వాత ఆమె కమిట్మెంట్, ఆమె బాధలు చూసి, యేసుప్రభు కూడా మనుషుల కష్టాలను చూసి మరి ఎంతో దయ కలిగి మరి వాళ్ళను సహాయపడ. మనకు కూడా యాకోబు పత్రిక 1:27 శ్రమపడుతున్న అనాథ పిల్లల్ని, శ్రమపడుతున్న వారిని, వాళ్ళని దగ్గర చేర్చుకొని, విధవరాళ్ళని వాళ్ళను ఓదార్చి మరి అనాథ పిల్లల్ని దగ్గర తీర్చుకొని వాళ్ళకి పరిచర్య చేస్తే నిజమైన భక్తి అని బైబిల్ చెప్తుంది. మరి ఎన్నోసార్లు అమెరికాకు రావడము, మరి డబ్బులు రేస్ చేయడం అందరికీ చెప్తుంది. మనం కూడా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మనం ఎవరికి చెందిన వారమో, మరి ఏం అవసరతలు ఉన్నాయో, ఎలా కష్టపడుతున్నారో మనం చెప్పాలి. మనం డిస్కరేజ్ కాకూడదు. మొదట డిస్కరేజ్మెంట్ వస్తుంది, బట్ దేవుడు సహాయం చేసి, దేవుడు మాట్లాడి, దేవుడు చిత్తం బయలుపరిచినప్పుడు దేవుడే మరి తప్పకుండా మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. మన గోల్ ఏమైంది, మన మోటివేషన్ ఏమైంది, మన గురి ఏమైంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం దేవుడు నమ్ముకున్న వారము, మనం జ్ఞానంతో మనం ప్రవర్తించడానికి సహాయపడే దేవుడు. సామెతలు 11:30 చెప్తుంది. తర్వాత మనని ఆత్మలను రక్షించుటకు దేవుడు మనని పిలిచాడు, మనకు ఆజ్ఞాపించాడు, మనని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ పరిచర్య ద్వారా కూడా ఆ ఊరికి డాక్టర్ అయ్యి మెడికల్ పేషెంట్స్నే చేయడమే కాదు, ఆమె ఎవ్రీ పేషెంట్ దగ్గర ప్రేయర్ చేయడము, తర్వాత ఎవ్రీ పర్సన్తో మాట్లాడినప్పుడు దేవుని గురించి చెప్తుంది. మత్తయిసువార్త 4:19, మత్తయిసువార్త 18:15, Luke 5:10 ఈ వచనాలలో చూసినప్పుడు మరి దేవుడు మనను ఆత్మలు రక్షించడానికి కూడా మనని వాడుకుంటాడు. మన జ్ఞానం, మన స్కిల్, మన నాలెడ్జ్, మన విజ్డమ్ అంతా కూడా కేవలం మన కుటుంబం, మన పిల్లల కొరకే కాదు. ఆమె సాక్రిఫైజులు చేసి మరి ఆమె ఒక్కటి స్త్రీ, చాలా యంగ్ గర్ల్, కానీ హర్ ఫోకస్ వాజ్ దేవుడు ఆమెకి ఈ చనిపోయిన పరిస్థితులు, ఒక సఫరింగ్ లేడీస్ని ఆమె కళ్ళ ముందు ఆ దృశ్యాలను, ఆ సంఘటనలు తీసుకొచ్చారు. అంటే గాడ్ వాజ్ టాకింగ్ టు హర్ త్రూ దిస్ సిచ్యువేషన్. ఈరోజున మీకు నాకు కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనకు తెలుపబడతాయి, మనం వినేసి మనం వెళ్ళిపోకూడదు. వీ హ్యావ్ టు పే అటెన్షన్, నాకు ఈ పరిస్థితిని ఎందుకు చూపించారు దేవుడు, అంటే నేను నా రోల్ ఏమై ఉంది, నేను ఏదో చేయాలి అని మనం కూడా ఆలోచించి, ప్రభువా నేను ఏం చేయాలి, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నాకు ఏర్పాటు చేయని మనం అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మార్గం తెరుస్తాడు, ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళని ఇస్తారు. కాబట్టి మన చుట్టూ అనేక పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా సహాయపడగలం అనేది, అంటే మన ఇనిషియేషన్ ఉండాలి. మన ఇనిషియేషన్ లేకుండా ఎవరో చేస్తారు, వాళ్ళు చేస్తారు కాదు, హౌ మచ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుడి కొరకు, దేవుని పని కొరకు. ఎందుకంటే
మనమందరం కలుసుకున్నప్పుడు మరి దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, గణపరుస్తాం, దేవుని గురించి చెప్తాము. కనుక ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన మహిమార్థమై మన కొరకు తీసుకొని వస్తున్నారు. కనుక షీ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ఎవ్రీబడి, చాలామందిని కూడా ప్రభులోకి నడిపిందని మిషన్ వర్క్ చెప్తూ ఉంటుంది. ఆమె ద్వారా ఒక కొత్త హాస్పిటల్, ఒక కొత్త కాలేజ్, మెడికల్ కాలేజే ఓపెన్ చేసింది. ఎందుకంటే ఆమె ట్రైన్ చేయకపోతే అక్కడ ట్రైన్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు. ఆమె ధైర్యం చేసి అధికారుల దగ్గరికి ప్రార్థన చేసుకుని, అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, పేరెంట్స్ని అడిగి, వాళ్ళందరినీ కూడా మరి ఎంతో ఆమె హృదయంతో ఈ ప్యాషన్ కలిగింది, ఇది దేవుడి నుంచి నాకు మాట్లాడాడు కనుక దేవుడే నాతో ఉంటాడని. ఏ పరిస్థితి, ఎందుకంటే ఇండియా ఎంతో తెలుసు కదా మనకి, ఒక్క రాగానే కన్విన్స్ కారు. కానీ అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయగలిగిందంటే ప్రార్థన జీవితం. ఆమె తప్పకుండా ప్రతిరోజు ఉదయకాలం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు నేను ఏం చేయాలి, ఈ ప్రజలకు నీ ప్రేమను ఎలా చూపించాలి, నా బిహే ఆమె ఎట్లాగూ సమర్పించుకుంది. కానీ ఎదుర్కొనే సమస్యలు, భాష రాని కల్చర్లు అన్నీ డిఫరెంటే. అలాంటి పరిస్థితులు ఆమె నెగ్గుకొని షీ ఒక యునీక్ ప్లేస్ సంపాదించుకుంది. సో అక్కడ వెల్లూరు క్రిస్టియన్ కాలేజీలో మరి ఎంతో పేరు, ఇప్పటికి కూడా హాస్పిటల్ నిండా గోడలపైన దేవుని వాక్యం ఉందని చాలామంది డాక్టర్లు చెప్తారు. చాలామంది ప్రతి పేషెంట్ వాళ్ళందరూ టీమ్గా ప్రేయర్ చేస్తారని. ఆ బ్యాక్ ఆమె ఫౌండేషన్. ఆమె తిరిగి ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా అమెరికాకి ఎంతో ప్రార్థనగా వచ్చి ఆమె కాలేజ్ స్టార్ట్ చేయడము, తర్వాత ఏడు కాలేజెస్ ఓపెన్ చేసి మరి త్రూ అవుట్ ద వరల్డ్ ఆమె పేరున మరి ఐడా స్కూడర్ అనే పేరున ఎన్నో స్కూల్స్ ఓపెన్ చేయడం, సమ్మర్ క్యాంపులు ఓపెన్ చేయడము, తర్వాత మెడికల్ స్కూల్, మొట్టమొదటి మెడికల్ స్కూల్ వెల్లూరులో మిషనరీ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ అని ఐడా స్టార్ట్ చేయడము. అదొక బెస్ట్ ఫెసిలిటీ ఆఫ్ డిఫరెంట్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్న హాస్పిటల్గా. మరి అక్కడ గాంధీజీ గారు కూడా మరి ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చారని కూడా చదువుతాము. సో ఆమె ఎప్పుడు కూడా తిరిగి అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె జీవితం అంతా కూడా హాస్పిటల్లో 75 సంవత్సరాల వరకు ఆమె ఆ రోడ్ సైడ్ ప్రోగ్రాము, తర్వాత ఎంతోమంది విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి ఆమె టైర్లెస్గా పేద ప్రజల కొరకు మరి ఆమె ఎంతో ప్రయాసపడి, అట్ ద సేమ్ టైం పీపుల్ యూస్ టు రెస్పెక్ట్ హర్ బికాస్ అవర్ గాడ్లీ నేచర్ ఆఫ్ హర్ ప్రేయర్ఫుల్ లైఫ్, ఆమె స్పిరిచువల్ యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తూ మరి గవర్నమెంట్ కూడా దే కుడ్ నాట్ సే, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది, తర్వాత చక్క భక్తి ఉంది, రెస్పెక్ట్ ఎర్న్ చేసుకుంది. కాబట్టి ఆమె రిటైర్ అయినంత వరకు ఆవిడ కొడైకెనాల్ అక్కడ ఆవిడ చివరిగా 24 మే 1960 చక్కగా 90వ సంవత్సరంన ఆమెను ప్రభు పిలుచుకున్నారు. సో ఈ పాఠం ద్వారా మీరు నేను ఏం నేర్చుకోగలగమంటే దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా కూడా చేయించుకోవాలి. ఎప్పుడు మనము విధేయులమై ఆయన పిలుపుకు విధేయులమై ఆయన ఏర్పరచుకున్నారని తెలుసుకొని అన్ని సమయాల్లో అవైలబుల్ పీపుల్గా మనం ఉన్నట్లయితే, ఎట్లయితే ఐడా స్కూడర్ మరి అనేక ఆమె ఉన్న డ్రీమ్స్, ఆమెకున్న తలంపులు, ఆమెకున్న ఎన్నో కలలు కన్నా ఆమె థింగ్స్ అన్నీ కూడా మహా గొప్ప దేవుడు తీర్చాడు. ఎందుకంటే ప్రజలను సంతోషపెట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండడమే మన జీవిత ధన్యం అవుతుంది. కాబట్టి ఆమె యొక్క డ్రీమ్స్ని షేర్ చేసుకొని ఎంతోమంది పిల్లలకి ఆమె ఉపయోగపరం పడిందని చెప్పొచ్చు. కాబట్టి మనమైనా ఇంకా పిల్లలైనా మనం అనుకోవద్దు మనం చాలా ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అని, ఎందుకంటే మనకు తెలుసు దేవుడు మనందరినీ తన స్వరూపం ఇచ్చి, తన రూపం ఇచ్చి, తన ప్రణాళికలో మనందరినీ చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా మనం ఒక హై కాలింగ్, హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్లో ఉన్నవారం, అండ్ మనని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. సో దేవుని దృష్టిలో దేవుని పిల్లలుగా ఆయన పనిని సంపూర్ణంగా చేయటానికి, అది ఏమన్నా కావచ్చు, ఐడా స్కూడర్ని మీరు ఎక్కడైనా ఎన్సైక్లోపీడియాలో కానీ ఆమె గురించి చదివినట్లయితే ఈ రోజున
సిఎంసి వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అంటే ఐడా స్కూడర్ అంటారు. మొన్న ఈ మధ్య ఆ హాస్పిటల్ని మూసేయాలి, వనరులు లేవు ఏమేమో అని వచ్చినప్పుడు ఇక్కడ ఐడా స్కూడర్ సిఎంసి వెల్లూరు నుంచి మా దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు చాలామంది చూపించాము, ఆమె చేసిన సేవను చూపించాము, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది డాక్టర్లు. ఇప్పుడు మా ప్రేయర్ పార్ట్నర్లో ఉన్న సిస్టర్ వాళ్ళ కొడుకు అక్కడ కార్డియాలజిస్ట్గా మంచి పెద్ద గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాలో. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు పిలిపించుకొని అక్కడికి వెళ్ళాడు ట్రైనింగ్కి. సో ఆ అబ్బాయి ద్వారా కూడా నేను తెలుసుకున్నాను ఏంటంటే ఈరోజు వరకు ఐడా స్కూటర్ గురించి మరి సిఎంసి వెల్లూరులో మరి ఏ సర్జరీ చేసినా ప్రార్థించి అట్స్ అ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అక్కడికి వెళ్తే ఏదో నేను హాస్పిటల్కి వెళ్ళినట్టుండదు. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ హీలింగ్ బికాస్ ఏ లేడీ స్టార్టెడ్ హూ వాజ్ స్పిరిచువల్, హూ వాజ్ ప్రేయర్ఫుల్, హూ ఇస్ సాక్రిఫైస్డ్, హూ వాజ్ డివోట్ టు గాడ్, హూ అండర్స్టుడ్ ద విజన్ అండ్ షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు సర్వ్ గాడ్ త్రూ ద మెడికల్ హెల్ప్, గివింగ్ ద మెడికల్ హెల్ప్ టు డిఫరెంట్ పీపుల్. కాబట్టి నేను ఇది ఎన్నో రోజులుగా మా సండే స్కూల్ పిల్లలకు చెప్పాను. గర్ల్స్కి చాలామంది కూడా మెడికల్ స్కూల్లో జాయిన్ అయ్యారు. సో ఈరోజున గ్రేట్ నీడ్ ఉంది. కాబట్టి మనము కానీ మన పిల్లలు కానీ వీ షుడ్ బి అవేర్. మనకు తెలిసి ఉండాలి, ఎందుకంటే దేవుడు మనని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఏర్పాటు చేసుకున్నారు. మనను ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పీస్గా, ఇతరులు సఫరింగ్ అవుతున్న వాళ్ళకి, వేదనలో ఉన్నవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి మనము దేవుని వాక్యం ద్వారా, ఆయనను పరిచయం చేయడం ద్వారా, ఆమెకి ఎట్లా ఎన్నో ఉన్నాయి అబ్స్టకల్స్ వచ్చాయి ఆమె మెడికల్ డాక్టర్గా చేస్తున్నప్పుడు, ఆమెకి ఇండియాలో ఆ హెల్ప్ దొరకనప్పుడు ఒక 100 ఇయర్స్ అగో ఆలోచించండి. అట్లాంటి టైంలో, సూపర్ స్టిషన్స్ ఉన్న అట్లాంటి టైమ్స్లోనే మరి ఆమె అంత పట్టుదలతో, ఆమె ఓన్ హెల్ప్ అయితే చేయలేకపోవచ్చు, దేవుడు ఆమెలో ఉన్నాడని ఆమెను గ్రహించుకుంది. ఈరోజున మీకు నాకు ఎన్నో గొప్ప గొప్ప సమస్యలు, గొలియాతు లాంటి సమస్యలు మన ముందుండొచ్చు, కానీ చిన్న వడిసెల రాయి లాంటి చిన్న విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగినట్లయితే మనము దేవుని పనిని చేర్పిస్తాము, ఆత్మలను రక్షించుకుంటాము, తర్వాత లాస్ట్గా మనం చేసిన పరిచర్యకి మనం బహుమతులను కూడా మనం పొందుకుంటాము. ఆయన నామంన మరి సేవ చేసినప్పుడు ఆయన నామంన ఆత్మలు సంపాదించే వారికి దేవుడు ఆకాశంలో మెరుగుచున్న చుక్కల వలె ఉంచుకుంటానని చెప్పారు. కనుక మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బట్ ఈ స్త్రీ గురించి మాత్రం రియల్లీ ఐ వాజ్ వెరీ టచ్డ్ అండి. ఆమె మళ్ళీ చదివాను, అబ్బా అవునా, అమెరికా వదిలేసి ఇండియాకి వెళ్ళి ఆ పల్లె గ్రామంలో 100 ఇయర్స్ బ్యాక్ పరిస్థితులు చెప్పండి ఎలా ఉంటాయి గంభీరంగా. కానీ ఆమె విజన్ మాత్రం మార్చుకోలేదు, ఆమె సాక్రిఫైస్ని ఆమె మధ్యలో ఆపలేదు. ఈరోజున మీరు నేను ఏం చేస్తున్నాము, మనము ప్రయాసపడుతున్నామా, వ్యర్థమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నామా, దానికి అవి మన ఏవి కూడా దైవికమైన కార్యాలు కాని వాటి కొరకు మనం సమయం వెచ్చిస్తున్నామా, డబ్బు వెచ్చిస్తున్నామా. ఇప్పటికైనా మనం ఆలోచించి ఆ 100 ఇయర్స్ బ్యాక్ ఐడా స్కూటర్ ఇంత గొప్ప పని చేయగా నేను కూడా చేయగలను, నేను కూడా ఇతరులకు సహాయపడగలను, నేను కూడా ఇతరులకి దేవుని గురించి చెప్ప, కష్టమే ఉండొచ్చు, పర్సిక్యూషన్ ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఒక పిలుపును తెలుసుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని చేయడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు అన్నీ కూడా మన కొరకు పరిస్థితులు మార్చగల దేవుడు, ఆ విజన్ని మార్పు లేనిదిగా చేయగల దేవుడు. కొన్నిసార్లు కొందరు డాక్టర్ కోర్సుకు స్టార్ట్ చేస్తారు, 2-3 సంవత్సరాలు కాగానే అమ్మో చాలా ఉంది నేను చేయలేను అని విరమించుకుంటారు, ఆ ఫోకస్ని విరమించుకుంటారు. మీ డాక్టర్ చదివేది నా కోసము, నా డబ్బుల కొరకు నాది అని కాదు. ఐ షుడ్ బి యూస్ఫుల్ టు, సో ఐ విల్ బి సేవింగ్ లైవ్స్. ఇంతమందికి దేవుని ఆ కంఫర్ట్గా, కంపాషనెట్గా వాళ్ళకి హెల్త్ మీద మంచి ఎంకరేజ్మెంట్కి మాట్లాడుతూ చేయగలిగినప్పుడు నిజంగా దేవుడు అది ఫ్రూట్ఫుల్ సర్వీస్గా మార్చగలడు. కాబట్టి ఈవిడ గురించి ఈరోజున సిఎంసి వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఎవరి ద్వారా జరిగిందంటే ఐడా స్కూడర్ అనే అమెరికన్ మిషనరీ హూ వాజ్ బార్న్ ఇన్ రాణిపేట్ తమిళనాడు అండ్ టుడే
ఆవిడ మీద క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా వరల్డ్లో కూడా ఇంకా అనేక కాలేజెస్ను ఆమె పేరు, ఆమె థర్డ్ జనరేషన్ అమెరికన్ మెడికల్ మిషనరీ టు ఇండియాగా ఉండి మన మధ్యన మన దేశంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి ఇంత టాప్ ప్లేస్ ఉంది వరల్డ్లో. ఎందుకంటే ఒక రోజున ఆమె దృశ్యం, ఆమె తీసుకున్న తీర్మానం దేవుడు సఫలపరిచారు. ఈ రోజున మీకు ఒక ప్రశ్న, మీరు నేను మనతో మాట్లాడుతున్న పరిస్థితులకు మనం విధేయులు అవుతున్నామా? దేవుని కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడుచున్నామా? మన ఫోకస్ను వదిలేసి మన అవి వేస్ట్ చేయకుండా ఇదే మంచి సమయం. ఇప్పుడే మనము తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతో రోజులకి తర్వాత మనం ఫ్రూట్ చూడగలం. దేవుణ్ణి, దేవుడు మనని ఎవరిని కూడా మరి తలాంతులు లేని వారిగా చేయలేదు. మనని చక్కటి జ్ఞానం ఇచ్చాడు, చక్కటి ఆయన బలము శక్తి ఆరోగ్యాలతో నింపుతున్నప్పుడు కేవలం స్వార్థంగా మనకు మనమే ఉండకుండా తోటి స్త్రీలకు సహాయపడుతున్నాం. ఎంతోమంది ఈ రోజులలో ఫ్యామిలీస్లో ఎన్నో డిస్టర్బెన్సెస్, ఎంతో పీస్లెస్నెస్ టైంలో వాట్ వీఆర్ డూయింగ్, వాట్ డిడ్ యూ డూ అని మనం ప్రశ్నించుకొని ప్రయాసపడిన ఎందరో స్త్రీలు ఉన్నారు బైబిల్లో. చాలామంది స్త్రీలు మరి వాళ్ళ టైమ్స్ వేరు, మన టైమ్స్ వేరు. కానీ మన ముందున్న సవాలు ఈ రోజున మీకు ఇచ్చిన స్కిల్, మీకు ఇచ్చిన నాలెడ్జ్ని హౌ మచ్ యుర్ డూయింగ్, దాన్ని ఫ్రూట్ఫుల్గా రెండింతలుగా 100 ఇంతలుగా చేయగలుగుచున్నామా? చేయడానికి దేవుడు తప్పకుండా మీకు నాకు దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ చిన్న వాక్యం ద్వారా విశ్వాస వీరులు, విశ్వాస వనితలు, అవునైన సాహస వనితలు అయ్యా, మా విశ్వాసంతో మా ప్రార్థన జీవితంతో అయ్యా మీరు చేసిన సిల్వ కార్యాన్ని ప్రచురపరచడానికి కార్యాలను ద్వారా, మా చదువు ద్వారా, మా సమయం ద్వారా, మా ధనము ద్వారా నీ మహిమార్థమై నీ రాజ్య విస్తరణకు మేము ఉపయోగపడేలాగా మేమందరం కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాద సన్నిధిలో సమర్పించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఐడా స్కూటర్ జీవితం ద్వారా అయ్యా ఈరోజు ఇండియాలో అది గొప్ప హాస్పిటల్ ప్రభా, నిజంగా ఆవిడ చేసిన ప్రయాస చదువుతుంటే నిజంగా చిన్నగా స్టార్ట్ చేయింది ప్రభా, ఒక్క పేషెంట్ను బాగు చేసింది, కానీ రోడ్ సైడ్ క్యాంపు ద్వారా, తన చిన్న కాలేజ్ ద్వారా పెద్ద హాస్పిటల్, నాయన పెద్ద హాస్పిటల్ ఎన్ని వేల లక్షల మంది ప్రభా పేషెంట్స్ ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్న ఆ ప్రేయర్స్ వల్ల ఎంతోమంది నాయన నీ సేవలో వాడబడుచున్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. దాని చుట్టూ అనే ఆ క్రిస్టియానిటీ ఎక్కువ ప్రబులుతుంది దాని ద్వారా అని దాన్ని ముయ్యడానికి ఎంతో సైతాన్ను ప్లాన్స్ చేసి ఉండే, కానీ ప్రభా గొప్ప దేవుడవు అయ్యా, అయ్యా గొప్ప దేవుడవు అయ్యా, ఆమె ప్రార్థన, ఆమె ప్రార్థన, ఆమె సాహసం, ఆమె సాక్రిఫైస్ను ఈరోజు వరకు 100 ఇయర్స్ అయిపోయినా కూడా మేము మాట్లాడుకోగలుగుతున్నాము, మాతో ఆమె సాక్ష్యం మాట్లాడుతుంది కనుక మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. దో దేర్ మే బి మెనీ డిఫికల్టీస్ బట్ లార్డ్ యువర్ గాడ్ హూ విల్ గివ్ అస్ విక్టరీ ఇన్ ద లాస్ట్. కాబట్టి అలాంటి మంచి మనసు మాకు దయచేసి మీ చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా దాని కొరకు ప్రయాసపడినట్లు మమ్మల్ని అందరినీ ఆయుతపరచమని, ఈ ప్రోగ్రామ్ను దీవించమని, ఇంకా అనేక మైల్ స్త్రీల గురించి మాట్లాడే సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్.